సహవాసం అనే ఈ కార్యక్రమం చూస్తున్నా దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఈ దినమున మరి అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవునికి ప్రార్థిస్తున్నాం. మీరు కూడా అందరి కోసం ప్రార్థన చేయండి. మరి ఈ దినమున ముఖ్యంగా పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి బిడ్డకి కూడా మా హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి దంపతులకు కూడా ఆ యేసయ్య నామములో పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి మనకు దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే, కొంచెముగా విత్తువాడు కొంచెముగానే పంట కోస్తాడంట. కొంచెముగా విత్తువాడు కొద్దిగా పంట కోస్తాడు. 2 కొరింథీ 9:6 చూస్తే, కొద్దిగా అంటే కొంచెం మనసుతో ఇచ్చువాడు ఆ కొంచెం మనసుతోటే పంట తీసుకుంటాడు. విశాలంగా ఇచ్చువాడు, హృదయపూర్వకంగా ఇచ్చువాడు, ఆ హృదయ సంతోషంగా, హృదయం ఏ విధంగా సంతోషపడుతుందో, ఎక్కువగా ఉంటే ఎంతగా సంతోషపడుతుంది, కొద్దిగా ఉంటే ఎంత బాధపడుతుంది, అలాగే మన విత్తేది ఏ విధంగా ఉంటుందో కూడా మనం చూసుకోవాలండి. కొద్దిగా విత్తితే కొద్దిగానే కోసుకుంటాం. ఎందులైనా సరే, అది మాటైనా ఏదైనా, ఇచ్చే పద్ధతి అయినా పెట్టే పద్ధతి అయినా, కొద్దిగా మనం ఎవరికన్నా ఇవ్వాలని అనుకుంటే, కొద్దిగా సహాయం చేయాలనుకుంటే, కొద్దిగానే ఇస్తే అది కూడా దేవుడు మనకి అదే కొలతతో ఇస్తాడు. కొద్దిగా ఇవ్వడం కాదండి, మనస్ఫూర్తిగా ఇవ్వడము, మరి మంచి మనసుతో ఇవ్వడము, ఇష్టంగా ఇవ్వడము మనం నేర్చుకోవాలి. పంట అయినా అంతే అండి, కొద్దిగా మనం పంట వేసామనుకోండి కొద్దిగానే పంట కోసుకుంటారు. చాలా పంట వేస్తే చాలా పంటను కోసుకుంటారు. మరి ఈ దినమున దేవుడు మనకిచ్చిన మంచి వాగ్దానం ఏంటంటే, హృదయపూర్వకంగా ఎవరికి ఏది చేసినా కూడా, ఏ సహాయం మనం చేసినా కూడా మనస్ఫూర్తిగా విశాలమైన హృదయంతో మనం సహాయం చేసేవారిలాగా ఉండాలి. మరి హృదయపూర్వకంగా సంతోషంగా ఇచ్చే బిడ్డల్లాగా మనం ఉండాలని ఈ దినమున దేవుడు మనకి మరి మనతో మాట్లాడుతున్నాడు. మంచి వాగ్దానాన్ని మన దాకా తీసుకొచ్చాడు. మన హృదయంలో ఏది కూడా కొద్దిగా అటు ఇటుగా ఉన్నా ఈ దినం నుంచి మనం సరి చేసుకుందాం. మరి ఇచ్చేదేదో మనస్ఫూర్తిగా ఇవ్వడము, సంతోషంగా ఇవ్వడం మనం నేర్చుకోవాలి. సామెత 11:18 చూస్తే కూడా, భక్తిహీనుని సంపాదన మోసం చేస్తుందంట, నీతి గలవాని సంపాదన, నీతిగా విత్తువాడు శాశ్వతమైన బహుమానాలు పొందుకుంటాడని లేఖనాల ద్వారా మనకి దేవుడు సెలవిస్తున్నాడు. అవునండి, మరి నీతిగా సంతోషంగా హృదయపూర్వకంగా ఏదైనా మన సంపాదనలో ఏదైనా ఉత్సాహంగా సంతోషంగా ఉంటే అది మనకి ఎంతో మంచిది, మంచి బహుమానం అన్నమాట. అది మనకి మంచి బహుమానాలు ఏదైతే మన హృదయపూర్వకంగా చేస్తామో అలాంటి మంచి బహుమానాలు దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ దినమున దేవుడు మాట్లాడుతున్నాడు, ఏ విధముగా ఉన్నాము, ఎలా ఉన్నాం, మన హృదయం ఎలా ఉంది, మరి సంతోషంగా ఉందా, ఇచ్చుటలో ఆనందంగా ఉన్నామా, సంతోషంగా ఉన్నామా, మరి ఏది కూడా కొలత లేకుండా కొదువ లేకుండా ఇస్తున్నామా పెడుతున్నామా అన్నది దేవుడు మరొక మారు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఉదయకాల సమయంలో మంచి వాగ్దానం అండి. ఒకవేళ మన హృదయాలు అటు ఇటు ఎటుగా ఉన్నా కూడా మంచి నీతిని నేర్చుకోవడము, పరిశుద్ధతను నేర్చుకోవడం, మరి హృదయపూర్వకంగా, ముఖ్యంగా ఈ దినమున వాగ్దానం హృదయపూర్వకంగా ఏది సహాయం చేసినా హృదయపూర్వకంగా చేయడం అన్నది అది ఎంతో మంచిది. మన కుటుంబాలకు మంచిది, అది మన హృదయానికి కూడా చాలా సంతోషకరమై ఉంది. లూకాసువార్త 6:38 చూస్తే కూడా, ఏ కొలతైతే మనం కొలుస్తామో అదే కొలత దేవుడు మనకి కొలుస్తాడంటండి. ఏ కొలత అంటే అది ఏ విషయంలో సరే, ఒక ఇచ్చే విషయమే కాదండి, ఏదైనా సరే మనము ఏ కొలత అయితే మనము కొలుస్తూ ఉంటామో తిరిగి అదే కొలతను మనము పొందుకుంటూ ఉంటాం. ఎందుకంటే అది ఆ తండ్రి దగ్గర నుంచే వస్తుంది. ఆ తండ్రికి కనపడింది ఏముందండి, సమస్తమూ కనపడతాయి. మనం ఏది మంచి చేస్తామో మనకి మొత్తం మంచే జరుగుతుంది. ఏదైనా చెడు చేయాలనుకుంటే మనకి మొత్తము చెడే జరుగుతుంది. అది మన హృదయాన్ని బట్టి, మన స్థితిగతులను బట్టి, మన మాటను బట్టి, మరి మనం చేసే సహాయాన్ని బట్టి దేవుడు మనకి నిండుగా కొలత కొలిస్తే నిండుగా కూడా దేవుడు మనకి ఇస్తాడనమాట. ఆ దేవుడు పక్షపాతి కాదు, ప్రేమ లేని దేవుడు కాదు. మనం ఏ రకంగా చేస్తామో అదే రకంగా తిరిగి మనకి చేయబడుతుందని దేవుడు లేఖనాలు సెలవిస్తున్నాయి. గలతి పత్రిక 6:7 చూస్తే కూడా, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. మరి దేవుడు వెక్కిరింపబడతాడండి, ఎందుకంటే లేఖనం అబద్ధము కాదు కనుక దేవుడు వెక్కిరింపబడడు. లేఖనము నిజము కనుక దేవుడు ఏది చెప్తున్నాడో, దేవుడి లేఖనం ఏది సెలవిస్తుంది అదే ఖచ్చితంగా మనిషికి జరిగి
తీరుతుంది. అందుకే ఈ దినమున ఏది ఇచ్చినా, ఏ సహాయం చేసినా, ఏది ప్రేమించినా, ఎందులోనైనా సరే అండి, హృదయపూర్వకంగా మనం ఉంటే అది ఏదైనా కూడా హృదయపూర్వకంగా మనకి ప్రేమలో కానీ, నిండు కొలతలో కానీ, మంచి మనసు కానీ, ఆనందం కానీ, సంతోషం కానీ, ఏది కూడా మనకి కూడా దేవుడు నిండుగా ఇస్తాడంటే, ఈ దినమున మరి ఎవరమైనా కొద్దిగా అటు ఇటు ఏదన్నా వేరే ఆలోచనలు ఉన్నా, మరి వేరే మనసున్నా, కొంచెం ఇచ్చే మనసున్నా, ఏది ఉన్నా తీసేసుకొని ఈ దినమున దేవుడు మాతో మాట్లాడాడు. మరి మంచి దేవుడు గనక మంచి బహుమానం మనకి ఇస్తున్నాడు గనక, లేఖనాలు మంచి లేఖనాల ద్వారా మనతో మాట్లాడాడు గనక, ఈ దినం నుంచి సంతోషంగా ఉందాం, ఏది చేసినా సంతోషంగా చేద్దామని మరి ముందుకు వెళ్ళిపోదాం. మరి ప్రార్థన చేసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడువైన తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడువైన యేసయ్య, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినమున ప్రభా, మీరు మాకు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. అవును తండ్రి, మరియ కుమారు ప్రభా, మా హృదయ స్థితిగతిని అయ్యా చూసి మీరు మాట్లాడిన దేవుడవు ప్రభా. అయ్యా కొంచెముగా విత్తితే కొంచెముగా పంట కోస్తారని మీ లేఖనాలు సెలవిస్తున్నాయి తండ్రి. అవును ప్రభా, అవును తండ్రి, నిండుగా కొలత కొలిచే మనస్సును నీ బిడ్డలందరికీ మీరు దయచేయండి. ఈ మాటలు ప్రతి హృదయాల్లో భద్రపరచుకొని అయ్యా వారి హృదయ స్థితిని, వారి పరిస్థితులను మార్చుకొని ప్రభువా, మీ మాట వినటకు సహాయమని నీ బిడ్డలందరికీ మీరు దయచేసి అయ్యా వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డని కూడా, వారిని, వారి కుటుంబాలని మీ నామములో గొప్పగా, ఘనముగా మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్.